చంద్రబానుడు కదా కత్రపురాన్ని ఏలే ఉదయబానుడికి ఆయన భార్య రూపమతికి చాలా కాలం సంతానం కలగలేదు పిల్లల కోసం వాళ్ళు ఉపవాసాలు చేశారు ఎందరో దేవతలను ఆరాధించారు ఎంతో మంది సాధువులను సన్యాసులను సేవించారు కానీ ఏ విధంగానూ వారికి సంతానం కలగలేదు చివరకు నలభై ఏళ్ళ నడి వయసులో ఉదయభానుడు లావణ్య అనే సౌందర్యవతిని రెండవ భార్యగా పెళ్లాడాడు ఆమె సొంపు సోయగము చూసి పరవశుడైపోయి ఆమెతోటిదే లోకంగా ఉంటూ పెద్ద భార్య అయిన రూపమతిని రోజూ చూడక నెలకు రెండు మూడు సార్లు మాత్రమే ఆమె దగ్గరికి వెళుతూ ఉండేవాడు రాజు లావణ్యను పెళ్లాడి రెండేళ్లయింది కానీ ఆమెకు పిల్లలు కలగలేదు కానీ రాజు మాత్రం ఆమెకు పూర్తిగా విధేయుడైపోయాడు కానీ ఈ కాలంలోనే రూపమతి ఏవో మూలికల ప్రభావం చేత గర్భవతి అయి ఒక చక్కని మగబిడ్డను కన్నది రాజుకు అమితమైన ఆనందం కలిగింది పిల్లవాడికి చంద్రబానుడు అని పేరు పెట్టుకున్నారు తనకు మళ్ళీ మంచి రోజులు వచ్చాయని రూపమతి ఆశపడింది అయితే అలా జరగలేదు ఎందుచేతనంటే లావణ్య రాజుకు ఏమీ వ్యక్తిత్వం లేకుండా చేసేసింది ఆయన ఇప్పుడు ఆమె గీసిన గీత దాటటం లేదు లావణ్య ఏమి చేయమంటే అదే చేసేవాడు రూపమతి పైన ఈర్షతో లావణ్య రూపమతి మాయల మారి అని మంత్రశక్తులతో కొడుకును కన్నదని ఆమెకు పుట్టినవాడు రాజ్యానికి ఉపద్రవం చేస్తాడని రాజుకు నచ్చ చెప్పింది పిల్లల కోసం అష్ట కష్టాలు పడ్డ రాజు లావణ్య మాయమాటలు నమ్మి పసికందుగా ఉన్న చంద్రబానుణ్ణి అడవుల పాలు చేయటానికి ఒప్పుకున్నాడు ఎనిమిది నెలల వయసుగల చంద్రబానుణ్ణి అరణ్యంలో వదిలిపెట్టే ఘోర కార్యాన్ని సత్పాలుడు అనే భటుడికి అప్పగించాడు సత్పాలుడు ఆ పసికందును తీసుకొని అరణ్యం కేసి బయలుదేరాడు కానీ అతను అరణ్యంలోకి వెళ్ళక పక్కనే ఉన్న సాత్పూరి రాజ్యానికి వెళ్ళి అక్కడ ఉండే తన మిత్రుడైన జాదుపతి అనేవాడి ఇంటికి వెళ్ళాడు జాదుపతి ఇంద్రజాల విద్యలు తెలిసినవాడు ఆయన చంద్రబానుణ్ణి తానే పెంచి పెద్ద చేయటానికని ఒప్పుకున్నాడు సత్పాలుడు తన దేశానికి తిరిగి వెళ్ళి రాచబిడ్డను కీకారణ్యంలో వదిలివచ్చినట్టు చెప్పాడు నెలలు సంవత్సరాలు దొర్లిపోయాయి ఉదయభానుడికి మరి సంతానం కలగలేదు లావణ్య ప్రోద్బల్యం చేసిన మీదట ఆయన లావణ్య మేనల్లుణ్ణి మహావీరుడు అనేవాణ్ణి దత్తత చేసుకున్నాడు ఉదయబానుడికి వృద్ధాప్యం వచ్చేస్తున్నది ఆయనకు తన పైన గల వెర్రి వ్యామోహాన్ని ఆసరాగా చేసుకొని లావణ్య అన్ని అధికారాలు చలాయిస్తూ తన ఇష్టం వచ్చినట్టు ఏలుతున్నది పెద్దరాని సేవకులుండే గదులలో ఉండాలని సేవకులు జీవించినట్టు జీవించాలని లావణ్య ఉత్తర్వులిచ్చింది నానాటికి ఆమెలో పరాక్రమ బుద్ధి క్రూరత్వము పెరిగిపోతూ ఉన్నాయి ప్రజలు ఆమెను తీవ్రంగా ద్వేషిస్తున్నారు ఉన్నట్టుండి లావణ్య పరిపాలనాధికారాలన్నీ తనకు ఇవ్వమని రాజును ఒత్తిడి చేసింది దానితో రాజుకు కనివిప్పు కలిగి తాను ఎంతో కాలంగా పెడదారిన పోయినట్టు గ్రహించాడు కానీ లావణ్యకు సర్వాధికారాలు సమర్పించక ఇక తప్పింది కాదు అధికారాలన్నీ హస్తగతం కాగానే లావణ్య ఆయనను కూడా సేవకులతో చేర్చేసింది ఇంతకాలానికి ఉదయభానుడు రూపమతి ఒకే జీవితంలో భాగస్వాములయ్యారు తాను చేజేతుల అరణ్యం పాలు చేసిన పసిగుడ్డు అస్తమానము ఉదయభానుడి కళ్ళెదుట కనిపిస్తూ ఉండేవాడు రూపమతి ఆయనకు సేవలు చెయ్యసాగింది చంద్రబానుణ్ణి కన్న పదహారేళ్లకు రూపమతి తిరిగి గర్భవతి అయి ఒక చక్కని ఆడపిల్లను కన్నది అప్పటికి చంద్రబానుడు జాదుపతి ఇంట పెరిగి పదహారేళ్లవాడయ్యాడు అతను మిగిలిన విద్యలతో పాటు తన పెంపుడు తండ్రి వద్ద ఇంద్రజాలం కూడా నేర్చుకున్నాడు అతనిప్పుడు అందగాడు బలంగానూ తెలివిగాను తయారయ్యాడు ఒక మంచి రోజు చూసుకొని అతను జాదుపతిని వెంట పెట్టుకొని లావణ్య దర్బారుకు వచ్చి నేను చంద్రబానుణ్ణి ఈ రాజ్యానికి నిజమైన వారసుణ్ణి అని ప్రకటించాడు లావణ్య నిర్గాంతపోయి ఏనాడో అరణ్యంలో క్రూర మృగాల వాత పడిపోయిన వాడినంటావా వంచకుడా తక్షణం బయటికి వెళ్ళు అని అన్నది నేను రాజుగారిని ఒకసారి చూడాలి అన్నాడు చంద్రబానుడు ధైర్యంగా రాజుగారు వృద్ధుడు రోగిష్టి సభకు రాలేరు అన్నది లావణ్య నా తల్లిని చూడాలి అన్నాడు చంద్రబానుడు నీకొక తల్లి ఉన్నదా ఇక్కడ ఏమిటి నీ ధైర్యం వంచన చేసినందుకు నిన్ను ఉరితీయగలను అని లావణ్య అతన్ని బెదిరించింది ఆమె తన భటులకు అతన్ని పట్టమని సైగ చేస్తుండగా చంద్రబానుడు అక్కడి నుంచి శరవేగంతో బయటికి వెళ్ళిపోయాడు ఆ రాజ్యంలో ప్రజలు లావణ్య పరిపాలనతో విసిగిపోయి ఉన్నారు ఉదయభానుడి పైన గాని ఆయన పెంచుకున్నవాడి గాని వారికి ఎలాంటి సదభిప్రాయమూ లేదు దర్బారులో ఉండిన పురప్రముఖులు ఎప్పుడైతే చంద్రబాను చూసి సింహాసనానికి తాను వారసుడు అని అనటం విన్నారో అప్పుడే వారికి ప్రాణాలు లేచి వచ్చాయి చంద్రబానుడు పురప్రముఖులను కలుసుకొని తన వృత్తాంతమంతా చెప్పగానే వారు ఈ పాపిష్టి పాలకురాలి నుంచి మమ్మల్ని ఉద్ధరించు మేమంతా నీపక్షం ఉంటాం అని అన్నారు వారినందరినీ వెంట పెట్టుకొని తనను అరణ్యానికి పంపినప్పుడు తాను ధరించి ఉండిన దుస్తులు కూడా తీసుకొని చంద్రబానుడు మర్నాడు మళ్ళీ దర్బారుకు వెళ్ళాడు అతను ఆ దుస్తులను లావణ్య ముందు ఉంచి ఇవిగో నా చిన్ననాటి దుస్తులు అని అన్నాడు పిల్లవాణ్ణి వన్యమృగాలు తినేసిన తరువాత ఎవరో వీటిని సంరక్షించి ఉంటారు అని అన్నది లావణ్య ఈ కుర్రవాణ్ణి ముసలిరాజు రాణి చూసి గుర్తుపట్టరేమో చూడరాదా అన్నారు పురప్రముఖులు ఉదయభానుడు రూపమతి వచ్చి చంద్రబాను చూశారు కాని వారు అతన్ని గుర్తించలేకపోయారు లావణ్య చంద్రబానుడితో వంచకుడ నీ నిజం బయటపడింది నీకు మరణదండన విధిస్తాను అని అన్నది అంతదాకా దూరంగా ఉన్న జాదుపతి ముందుకు వచ్చి ఇంత తొందర పనికి రాదమ్మా ఇద్దరు వ్యక్తులు తల్లి కొడుకులవునో కాదో తెలుసుకోవటానికి ఒక ప్రక్రియ ఉన్నది తల్లి చనుబాలు చెరువులో ఒక చివర పోసి చెరువు రెండో చివర కొడుకు కొండతో నీరు తీసినట్లయితే ఆ కొండ నీటిలో ఆ తల్లిపాల జాడలు కనిపిస్తాయి అందుచేత రూపమతి రాణి చనుబాలు చెరువులో ఒక పక్క పోయించండి చంద్రబానుణ్ణి రెండో పక్క నుంచి చెరువులో నీరు తీయమని అనండి వారిద్దరూ నిజంగా తల్లి కొడుకులైతే తల్లిపాలు కుండలోకి వచ్చి చేరతాయి ఈ పరీక్ష పెట్టగలరా అని అన్నాడు జాదుపతి చెప్పినట్టు జరగటం అసాధ్యం కనుక లావణ్య లాంటి పరీక్షకు సంకోచించకుండా సమ్మతించింది కానీ ఈ పరీక్షలో ఈ మనిషి నెగ్గకపోతే అతనికి శిరచ్ఛేదం తప్పదు అని అన్నదామె అందుకు నేను సిద్ధమే అన్నాడు చంద్రబానుడు పరీక్షకు కావలసిన ఏర్పాట్లన్నీ జరిగాయి రెండు రోజుల అనంతరం రాజభవనంలోని కోనేటి వద్ద జనం గుంపులు గుంపులుగా చేరారు రూపమతి ఇచ్చిన చనుబాలు కోనేరులో ఒక చివరన పోశారు చంద్రబానుడు రెండో చివర ఖాళీ పాత్ర తీసుకొని నీటిలోకి దిగాడు అతను తన చేతిలోని పాత్రను నీటితో కడిగి కొద్దిసేపటిలో అందులోకి కొద్ది నీరు తీసుకొని పైకి వచ్చాడు ఆ నీరు పాలలాగా ఉండటం చూసి ప్రేక్షకులు నిర్గాంతపోయారు అతనే రూపమతి కొడుకని సింహాసనానికి వారసుడని పురప్రముఖులు రూఢీ చేసుకొని లావణ్యతో ఇక నువ్వు గద్దె దిగవచ్చు ఈ చంద్రబానుడికి రాజ్యాభిషేకం చేస్తామో అని అన్నారు వారి నిర్ణయానికి లావణ్య తలవంచవలసి వచ్చింది చంద్రబానుడు పాత్రలోకి పాలు ఎలా తెప్పించాడు అతను ఒక చిన్న గొడ్డపీలికను ఆరగా ఆరగా పన్నెండు సార్లు పాలలో ముంచి చివరకు ఎండబెట్టి దాన్ని తన బొడ్డులో దోపుకున్నాడు తరువాత అతను ఖాళీ పాత్రను కడుగుతున్నట్టు నటించేటప్పుడు ఆ పీలికను పాత్రలోకి నీటిలోకి వేసి గిలక్కొట్టి ఆ నీటికి పాలరంగు తెప్పించాడు తరువాత అతను ఆ గొడ్డపీలికను నీటిలో వేసి కాలి మట్టిలోకి తరువాత అతను పాత్రలోకి నీరు తీసుకున్నట్టు నటించి ఒడ్డుకు ఎక్కి వచ్చాడు యుక్తి పారింది కోనేరు అవతల నీటిలో పోసిన పాలే పాత్రలోకి వచ్చాయని అందరూ అనుకున్నారు ఈ విధంగా చంద్రబానుడు అనే ఈ కథ సమాప్తమైంది పేరు పిశాచమే నయం చాలా కాలం క్రిందట ఒకనొక ఘోరారణ్యానికి సమీపమందు పాపన్న పాపమ్మ అనే పేద దంపతులు ఉండేవాళ్ళు వాళ్లకు సంతతి లేకపోవటం చేత సోమన్న అనే కుర్రవాడిని తెచ్చి పెంచుకుంటూ ఉన్నారు ఆ పసివాడికి పన్నెండేళ్ల వయసు సౌమ్యుడు కానీ అనాథుడు ఆ దంపతులు బాగా వయసు మళ్ళిన వాళ్ళు పైగా సోమరులు కూడాను అందుచేత వాళ్ళు పొలం పని మిగతా పనులన్నీ కూడా పసివాడి తలపైన వేసి వాళ్ళు మాత్రం మంచిగా కూర్చుంటూ ఉండేవాళ్ళు ఒకనాడు పాపమ్మ చెప్పిన పనులన్నీ పూర్తి చేసి తరువాత కాస్తంత గోడకు విశ్రాంతి తీసుకుందామని కూర్చున్నాడు పసివాడు అంతలోనే ఎక్కడి నుంచి వచ్చాడో ఏమో పాపన్న యమధర్మరాజులాగా వచ్చి మండిపడుతూ ఏమిట్రా నీకు విశ్రాంతి కావలసి వచ్చిందా ఏమంత అలిసిపోయావు నా తండ్రి కట్టెలు కొట్టలేదు వంట పని పూర్తి చేయలేదు అని ఏమైనా నీకు కొంచెమైనా ఉంది అశ్రద్ధ లే లే నిన్ను కూర్చోబెట్టి మేపటానికి మాకేమంత డబ్బు లేదు అంటూ హుంకరించాడు అసలే అలసిపోయి ఉన్న సోమన్నకు ఈ మాటలు వినగానే అగ్గి మీద గుగ్గిలం వేసినట్టయింది ఏమిరా భగవంతుడ ఈ యాతన చాలీ చాలని తిండితో ఎన్నాళ్ళు గడపటం అని మనస్సులో చాలా బాధపడి కుమిలిపోసాగాడు అలా తనలో తానే కుమిలిపోతూ సోమన్న పొయ్యి మీద ఎసరు పెట్టి కూర్చున్నాడు వాడికొక ఆలోచన తట్టింది వీళ్ళు పెట్టే బాధలు వదుల్చుకోవాలంటే అడవిలోకి పారిపోవటం తప్ప వేరే దారి లేదు అని తేల్చుకున్నాడు అలా ఆలోచనలో పడి కూర్చున్న పసివాడికి అకస్మాత్తుగా వీపు మీద వేడివేడిగా ఒక చురక తగిలింది ఎసరు పొంగి బుగ్గిపాలవుతుంటే చూస్తూ ఊరుకుంటావా ఏమిట్రా ఆ పరధ్యానం బాగానే తిన్నావుగా అని సాధింపు ప్రారంభించింది పాపమ్మ ఇక ఈ తిట్లు కొట్లు పడలేకపోయాడు సోమన్న తెగించాడు ఒక్క గంతులో బయటపడి అడవిలోకి పరుగు తీశాడు వెంటనే పాపమ్మ భర్త కోసం కేక పెట్టింది పాపన్న హడావిడిగా వచ్చి సోమన్న పరుగెత్తటం చూశాడు పాపన్న ఆత్రంతో బిగ్గరగా ఇలా అన్నాడు ఒరే నాయనా సోము పోయిపోయి అడవిలోకి పోతావేమిరా అక్కడ క్షణమైన బతకలేవు సుమా అడవి చుట్టూ బ్రహ్మాండమైన గోడ ఒకటి ఉంది అది నువ్వు దాటలేవురా అడవి అంతా భయంకరమైన మృగాలతో పీడలతో పిశాచాలతో నిండి ఉంటుంది సుమా అని పెద్దగా కేకలు పెట్టాడు ఏమన్నా కానీ జీవితం మీద విరక్తి తోచిన ఆ పసివాడు ఈ కేకలేవీ వినిపించుకునే లేదు క్రూరమైన ఈ మానవ మృగాల కంటే ఆ పిశాచాలే నయం అని గట్టిగా తోచింది వాడికి అందుచేత వెనుదిరిగి చూడక అటే ఊపుతో ముందుకు సాగాడు కొంత దూరం పరిగెత్తేసరికి పాపన్న చెప్పినట్టుగానే బ్రహ్మాండమైన గోడ ఒకటి అడవి చుట్టూ ఆవరణగా కనిపించింది అది చూసి ఆశ్చర్యపోయాడు సోమన్న వాడు చూస్తూ ఉండగానే ఆ గోడ దానంతటదే రెండుగా చీలి మనిషి పట్టేటంత దారినిచ్చింది అదేమిటో చిత్రం చూద్దామని పసివాడు ఆ చీలిక వెమ్మడే దూరిపోయి అడవి ప్రాంతంలో ప్రవేశించాడు అక్కడ ఉండే మహావృక్షాలు వింత కొలిపే రకరకాల మొక్కలు తీగలు చెట్లు ఇవన్నీ కూడా ఆవరించి ఉండటం చేత వీటి నీడకు పట్టపగలే ఆ ప్రదేశమంతా మేఘాలు కమ్మినట్లుగా కిటకిటలాడుతూ చీకటిగా మారిపోయింది మెల్లగా అడుగులు వేస్తున్నాడు సోమన్న నేనేమీ భయపడను ఈ చీకట్లు నీడలు నన్నేం చేస్తాయి ఇక్కడ ఉండే క్రూర మృగాలు మాత్రం నన్నేం చేస్తాయి సరే కానీ ఇప్పుడు నేనేం చెయ్యాలి అని తనలో తానే బిగ్గరగా అనుకున్నాడు ఇప్పుడు నువ్వేం చేయాలి అంటే అని ఒక కంఠస్వరం వెంటనే సోమన్న చెవిన పడింది నువ్వు నా వేళ్ళ మీది నుంచి దిగి అవతలికి పోవాలి తెలిసిందా అన్నది మళ్ళీ ఆధ్వని నివ్వెరపోయి వెనక్కి తిరిగి చూశాడు సోమన్న అది ఒక బ్రహ్మాండమైన వృక్షం ఎవరు ఆ మాట్లాడింది నువ్వేనా అని ఆశ్చర్యంతో అడిగాడు సోమన్న ఆ వేళ్ళుగల చెట్టుకేసి తిరిగి అవునురా అబ్బీ అబ్బి నేనే ముందు నా వేళ్ల మీద నుంచి దిగి అవతలికి పో నువ్వేమైనా తక్కువ బరువు ఉన్నావా నిన్ను భరించడానికి అన్నది ఆ వింత వృక్షం ఈ మాటలతో పసివాడికి కొంత ధైర్యం చిక్కింది నువ్వు చెట్టువే అయినా నాతో దయగానే మాట్లాడావే సరే కానీ నాకిప్పుడు భలే ఆకలవుతున్నది తినటానికి ఇక్కడేమైనా దొరుకుతుందేమో చెప్పగలవా అని అడిగాడు నిర్భయంగా దానికేం ఏం కావాలో చెప్పు అన్నది ఆ మహావృక్షం ఇందుకు సోమన్నకు చాలా సంతోషం కలిగింది చూస్తే నీవు కల్ప వృక్షంలాగా ఉన్నావే ఈ అరణ్యం అంటే నాకు మునుపు ఎంతో భయం వేసేది కానీ ఇప్పుడు నీ మాటలు వినగానే నాకు నిబ్బరం కలిగింది పైగా ఈ చక్కటి ప్రదేశం చూసి నా మనసంతా ఎంతో ఆనందంతో నిండిపోయింది అని అన్నాడు అప్పుడు ఆ వృక్షం హేళనగా నవ్వి కూడా నువ్వు ఇప్పుడు ఆహారం గుటకాయ స్వాహ చేద్దాం అనుకుంటున్నావు కదా అలాగే ఎవరైనా వచ్చి నిన్నే గుటకాయ స్వాహ చేశారనుకో పర్వాలేదనుకుంటే ఇది చక్కటి ప్రదేశమే అన్నది చెట్టు ఇలా అనేటప్పటికీ సోమన్న హడలి చక్క పోయాడు అయితే కల్పవృక్షమా నువ్వే నన్ను మింగేస్తావా అంటూ ఏడుపు ముఖం పెట్టాడు నేనేం నిన్ను మింగను నరమాంసం అంటే నాకు కిట్టనే కిట్టదు అన్నది చెట్టు కాసేపు ఆగి అయినా ఆ దీర్ఘనాశికకు మాత్రం మనిషి మాంసం అంటే మహా ఇష్టం మరో ఐదు నిమిషాలలో ఎలానో వస్తుంది అది కనుక నువ్వు దానికి ఆహారం కాబోయే ముందుగానే నీ ఆహారం ముగించుకో అన్నది నిట్టూరిస్తూ ఆ మాటలకు సోమన్న భయంతో కంపించిపోయాడు తినే తినే పలహారం వదిలేస్తూ ఆ దీర్ఘనాశిక ఇంకొక ఐదు నిమిషాలలో వస్తుందా వచ్చి నన్ను భక్షించే వరకు నేనిక్కడే కూర్చుంటానా ఏమిటి ఎటన్నా పారిపోయి దాని కంటపడకుండా దాక్కుంటాను అంటూ సోమన్న తక్షణమే బయలుదేరాడు అలా సోమన్న కొంత దూరం పరిగెత్తగానే ఆ ప్రాంతమంతా వేడి గాడుపులతో భరించ శక్యం కాకుండా ఉంది ఇంత చీకటి ప్రదేశంలో ఎక్కడి నుంచి వస్తున్నది వేడి అని తనలో తాను అనుకుంటూ ఉన్నాడు సోమన్న అంతలో అతడు నిలబడి ఉన్న చోటన చెట్టు కదిలినట్లయింది తరువాత మాటలు వినబడ్డాయి దీర్ఘనాశిక సంగతి నీకు తెలియదనుకుంటా ఆ భయంకరమైన జంతువుకు ఆకలి వేస్తే చుట్టుపట్ల కొన్ని యోజనాల వరకు మంటలు చిమ్ముతుంది ఆ వేడికి భూమి అంతా కాలిపోవలసిందే అదిగో చూడు అన్నది సోమన్న వణికిపోతూ అటు కేసి చూశాడు భయంకరమైన ఒక జంతు మంటలను కురిపిస్తూ అతడి వైపుకే పరిగెత్తుకొస్తున్నది సోమన్న కాలి కొద్దీ పరిగెత్తసాగాడు కానీ ఆ భయంకర జంతు నకిలిస్తూ వాణితో ఇలా అన్నది అబ్బాయి నువ్వు పరిగెత్తి లాభం లేదు మామూలు వేళల్లో అయితే నేను నీతో పరుగు పంద్యానికి వచ్చేదాన్ని కానీ ఇప్పుడు నాకు ఆకలి కరకరామంటున్నది ఎలాగూ నువ్వు తప్పుకొని పోలేవు కనుక కాస్త ఇటు నాలుగు అడుగులు వేశావంటే ఇద్దరికీ శ్రమ తప్పుతుంది ఈ మాటలతో సోమన్న ఇక పరిగెత్తిపోవటం లాభం లేదని గ్రహించాడు ఎలాగూ చావు తప్పదిక అని అనుకున్న సోమన్న అక్కడే నించొని కళ్ళు మూసుకున్నాడు అంతలో దీర్ఘనాశిక వాడి దగ్గరకు వచ్చింది బైకంపితుడై నిలబడి ఉన్న సోమన్నను మింగేటందుకు నోరు తెరిచింది ఇంతలోనే దానికి ఒక పెద్ద తుమ్ము వచ్చింది అబ్బా ఏమిటో ఈ తుమ్ములు చచ్చిపోతున్నాను ఏదో వేలకు ఇంత కమ్మటి ఆహారం కడుపులో వేద్దామనుకునేసరికి ఈ ఒకటి ముంచుకొస్తాయి ఈ శైత్యభారం వదిలే సాధనం ఎవరైనా చెబితే వాళ్లకు మొక్కుకుందును అన్నది దీర్ఘనాశిక ఇలా అనేసరికి సోమన్నకు ఎక్కడ లేని ధైర్యం కలిగింది నువ్వు ఆడిన మాట తప్పని దానివైతే నేను నీకొక సలహా చెబుతాను నీ జలుబుని నిమిషంలో పోగడతాను అన్నాడు తప్పను అని మాట ఇచ్చింది దీర్ఘనాశిక నువ్వు ఈ చీకటి కోణం వదిలి బయటికి వచ్చేయి మా దేశంలో కావలసినంత సూర్యరశ్మి ఉన్నది తుమ్ములకు అదే అమోఘమైన మందు అన్నాడు సూర్యుడేమిటి సూర్యరశ్మి ఏమిటి అన్నది దీర్ఘనాశిక ఆశ్చర్యపడుతూ వాడిని ఎన్నో ప్రశ్నలు అడిగింది అప్పుడు సోమన్న సూర్యకిరణాల చికిత్స గురించి దానికి చెప్పాడు దీర్ఘనాశిక సంతోషానికి అంతు లేకుండా పోయింది సోమన్న ముందు అది వెనకాల నడుస్తూ పోయారు కొంత దూరంలో అడవి చుట్టూ ఎత్తైన గోడ కనిపించింది దీర్ఘనాశిక నాసిక రంధ్రాల్లో నుంచి గోడ మీదకు మంటలు వదిలింది ఆ తరువాత గోడ రెండుగా విచ్చుకొని చక్కటి రహదారి ఏర్పడింది సోమన్న సరాసరి దీర్ఘనాశికను వెంటబెట్టుకొని పాపయ్య దంపతుల వద్దకే బయలుదేరాడు దూరాన ఉండగానే ఆ భయంకరమైన జంతువును దాని వెంటనే ఉన్న సోమన్నను చూసి వాళ్ళు హడలిపోయారు మన్నించు సోమన్న మేము నీకు చాలా అపచారం చేశాము బుద్ధి వచ్చింది అని వారికి షొరను జొచ్చారు అప్పుడు సోమన్న అలా అనుకోవద్దు మీరు అప్పుడు నన్ను శిక్షించటం వల్లనే నాకు ధైర్యం కలిగింది మన మిత్రుల మంచి కోరితే వాళ్ళు మన మంచిని కోరుతారని నేను తెలుసుకున్నాను ఆ మహారణ్యంలో ఒక వింత వృక్షం నన్ను ఆదరించి నాకు తిండి పెట్టింది పిశాచి గుణానికి చెంది నరమాంసం భక్షించే ఈ భయంకరమైన మృగం నన్ను నమ్మి ఎటువంటి హాని చేయకుండా నా వెంట వచ్చేసింది ఇదంతా మీ చలవ నేను మీకు రుణపడి ఉన్నాను అని అన్నాడు దీర్ఘనాశికను సోమన్న తన వెంటనే తిప్పుకుంటూ ఎంతో మంచిగా దానిని సంరక్షించాడు సూర్య కిరణాలతో చికిత్స చేసి దాని తుమ్ముల బాధ శాశ్వతంగా నయం చేశాడు నాటి నుంచి అది విశ్వాసం గల కుక్కలాగా మెలగసాగింది అది చూసి ఆ ముసలి దంపతులు మనకంటే పిశాచమే నయం అని అనుకుంటూ ఉండేవాళ్ళు ఈ విధంగా పిశాచమే నయం అనే కథ సమాప్తమైంది అతి గారాభం ఒక గ్రామంలో ఒక గృహస్థుకు ముగ్గురు ఆడపిల్లలు ఉండేవాళ్ళు తల్లిదండ్రులు వాళ్లను గారాబంగా పెంచి పెళ్లిళ్ళు చేసి ఒకే రోజు ముగ్గురిని అత్తవారిళ్ళకు పంపేశారు కానీ మర్నాటి ఉదయానికల్లా పెద్ద కూతురు ఏడ్చుకుంటూ పుట్టింటికి తిరిగి వచ్చింది తల్లి తండ్రి ఆమెను ఓదార్చి ఆమె ఏడుపుకు కారణం అడిగారు నిన్న సాయంకాలం నేను నా భర్త మునగ చెట్టు కింద కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా గాలికి ఒక మునగ పువ్వు రాలి నా మీద పడింది అది చూసి కూడా నా భర్త దెబ్బమైనా తగిలిందా అని మాట వరుసకైనా అడగలేదు అంత నిర్లక్ష్యమైన భర్తతో యవతి మాత్రం కాపురం చేస్తుంది అందుకనే వచ్చేశాను అని అన్నది పెద్ద కూతురు మధ్యాహ్నం అయ్యే సరికల్లా రెండో కూతురు మూతి ముడ్చుకుని హడావుడిగా పుట్టింటికి వచ్చేసింది ఏవమ్మా వచ్చేశావేం అని తల్లిదండ్రులు అడిగారు చూడమ్మా ఈ ఉదయం నేను మజ్జిగ చిలికి వెన్నె తీసి ముద్ద చేస్తూ ఉంటే వెన్నె ముద్ద కాస్త నా కాలి మీద పడింది నా భర్త అక్కడే ఉండి కూడా కాలికి గాయం తగిలిందా అని చూడలేదు అంత పట్టించుకొని మనిషితో ఎలా కాపురం చేయటం అన్నది రెండో కూతురు ఆ సాయంకాలానికల్లా మూడో కూతురు దుమదుమలాడుతూ మూటాములెతో సహా పుట్టిల్లు చేరుకుంది నువ్వు బయలుదేరి వచ్చావా నీకేం కష్టం వచ్చింది తల్లి అని తల్లిదండ్రులు ఆమెను అడిగారు నా భర్త ఎటువంటి కర్కోటకుడనుకుంటున్నారు భోజనం చేసిన తరువాత నేను తమలపాకుల ఈనెలు తీసి చిలకలు చుట్టి తనకివ్వాలట తమలపాకుల ఈనెలు తీసేటప్పుడు చేతులు కోసుకొని పోవా అది కూడా తెలియదా మనిషికి అన్నది మూడో కూతురు ఈ కూతుర్ల విషయంలో ఏం చేయాలో తల్లికి తండ్రికి లేదు వాళ్లను అతిరూపంగా పెంచటం తమదే తప్పు అని వాళ్ళు తెలుసుకున్నారు తమ కూతుళ్ళ ఈ ప్రవర్తనకు కారణం తామే అని తెలిస్తే లోకం తమనే నిందిస్తుంది కూతుళ్లకు బుద్ధి చెప్పి కాపురాలకు పంపటం ఎలాగా అని తల్లి ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది ఆ రాత్రి అందరికీ భోజనాలు వడ్డించి చివరకు తల్లి కూర్చున్నది ఆమె పాత్రల్లో ఉన్నదంతా తన పల్లెంలోకి కుమ్మరించుకొని అంతా తినేసి చెయ్యి కడిగేసుకొని గుడ్ల నీరు కుక్కుకుంటూ ఒక మూల కూర్చున్నది ఈ సంగతి గమనించి కూతుళ్ళు ముగ్గురు తల్లి దగ్గరకు పోయి ఏమమ్మ ఏం జరిగింది ఎందుకేడుస్తున్నావు అని అడిగారు ఎందుకు అడుగుతారు నా కష్టాలు ఒకరు తీర్చేవా ఆర్చేవా అన్నది తల్లి బెక్కుతూ అదేమిటమ్మా మాకు చెప్పకపోతే ఇంకెవరితో చెబుతావు ఏం జరిగింది అని కూతుళ్ళు తల్లిని ఒత్తిడి చేశారు చూడండి అమ్మాయిలు నేను భోజనం చేశానా అన్నీ అడుగంటాయి అయ్యో నువ్వు కడుపు నిండా తిన్నావా మారు వడ్డించుకున్నావా అని మీ నాన్న అడిగిన పాపాన పోయారా అటువంటి మనిషితో నేను కనుక ఇన్నేళ్ళు కాపురం చేశాను ఇక నా వల్ల కాదు మీరట్లాగూ మీ కాపురాలు మానుకొని రానే వచ్చారు మనమంతా కలిసి ఎక్కడికైనా పోయి హాయిగా బ్రతుకుదాం పదండి బయలుదేరండి అన్నది తల్లి తల్లి మాటల కూతుళ్లకు మరీ అతిశయంగా తోచాయి మరీ చోద్యంగా మాట్లాడుతున్నావేమిటి అమ్మ మాత్రం దానికి ఎవరైనా ఇల్లు విడిచిపెట్టి పరాయిచోటికి పోతారా అన్నారు వాళ్ళు నాది చోద్యమని మీరేనంటున్నది ఆశ్చర్యంగా ఉన్నదే మునగ పువ్వు మీద పడితే దెబ్బ తగలటము వెన్నెముద్ద కాలు మీద పడితే గాయం కావటము తమలపాకుల ఈనలు తీస్తే వేళ్ళు కోసుకుని పోవటము చోద్యం కావా ఏంటి ఈ వంకలు పెట్టి మీరు ముగ్గురు మీ భర్తలను కాపురాలను వదిలిపెట్టి రాలేదు పగలంతా వెట్టి చాకిరీ చేసిన పెల్లం కడుపు నిండా తిన్నదో లేదో కనుక్కొని భర్తను నేను వదిలేశానంటే మీకు చోద్యమైందా అన్నది తల్లి తల్లి మాటలు కూతుళ్ళ తలకెక్కాయి వాళ్ళు మారు మాట్లాడక ఆ రాత్రి గడిచి తెల్లవారగానే ఎవరి భర్తల దగ్గరికి వాళ్ళు వెళ్ళిపోయారు ఈ విధంగా అతి గారాభం అనే ఈ కథ సమాప్తమైంది మరొక మంచి కథ రాజ్యార్హుడు పూర్వం రత్నగిరి రాజుకు లేఖలేఖ కవల పిల్లలు కలిగారు రాజువారికి అజయసింహుడు విజయసింహుడు అని పేర్లు పెట్టి ఎంతో గారాభంగా పెంచాడు రాజు తన కొడుకులకు తగిన గురువులను ఏర్పాటు చేసి రాచ విద్యలన్నీ శ్రద్ధగా నేర్పించాడు అన్ని విద్యల్లోనూ ఇద్దరూ సమమైన ప్రావీణ్యం ప్రదర్శించారు వాళ్లకు యుక్త వయసు వస్తున్న కొద్దీ రాజుకు ఒక సమస్య పట్టుకున్నది తన అనంతరం ఎవరు రాజు కావాలి ఆయన గురువులను కూడా అడిగి చూశాడు మహారాజా అజయుడు విజయులలో మాకు ఏమాత్రం తేడా కనిపించటం లేదు ఇద్దరూ అన్ని విద్యలలోనూ తూచినట్టు సమంగా ఉన్నారు అని అన్నారు గురువులు ఈ మాట విని రాజు నిరాశ చెంది మంత్రితో తన సమస్య గురించి చెప్పాడు మహారాజా అజయ్ విజయుల పట్ల మీకు సమమైన ప్రేమ ఉండటం చేతనే మీకు ఈ సమస్య ఏర్పడింది కనుక ఇప్పుడు మనం తెలుసుకోవలసిందేమిటంటే అజయ్ విజయలలో ఎవరికి మీపైన ఒక్క పిసర హెచ్చు ప్రేమ ఉన్నది ఎవరికి మీపైన ప్రేమ హెచ్చుగా ఉంటే వారినే యువరాజుగా చేయండి అని అన్నాడు మంత్రి నా కొడుకులిద్దరూ నన్ను సమంగానే ప్రేమిస్తున్నారని అనుకుంటున్నాను వారి ప్రేమలో ఒకవేళ కాస్త హెచ్చు తగ్గులుంటే అది మనం తెలుసుకునేదెలా అని రాజు అడిగాడు అందుకు మంత్రి ఒక ఉపాయం ఆలోచించి చెప్పాడు ఒకనాడు రాజు వేటకని బయలుదేరుతూ విజయుల నిద్దరిని తన వెంట తీసుకొని వెళ్ళాడు మంత్రి కూడా వారి వెంట బయలుదేరాడు దారిలో ఒక పౌరుడు పరిగెత్తుకుంటూ వచ్చి మహారాజా మా బంగారుపల్లె మీద బందిపోటు దొంగలు పడి దోస్తున్నారు తమరు వచ్చి మమ్మల్ని కాపాడాలి అని వేడుకున్నాడు రాజు తన కొడుకులకేసి చూశాడు అజయ విజయులు భావం గ్రహించి ఆ పౌరుడితో బంగారుపల్లెకు బయలుదేరారు వాళ్ళు కొంత దూరం వెళ్ళేసరికి వెనక నుంచి ఒక రాజభటుడు పరిగెత్తుకుంటూ వచ్చి మహారాజా వారిని దొంగలు చుట్టుముట్టారు మహారాజా వారు వాళ్లతో యుద్ధం చేస్తున్నారు అని చెప్పాడు ఈ మాటలు వింటూనే విజయుడు అజయ పద ముందు వెళ్ళి నాన్నగారిని కాపాడుదాం అని అన్నాడు లేదు విజయ నాన్నగారిని మనం వెళ్ళి రక్షించవలసిన అవసరం లేదు ఆయన తనను తాను రక్షించుకోగలడు తమను తాము రక్షించుకోగలిగిన వారిని మనం రక్షించవలసిన అవసరం లేదు తాము రక్షించుకోలేని వారు బంగారుపల్లె ప్రజలు అని అన్నాడు అజయుడు అయినా విజయుడికి మనస్సు నిలవలేదు తండ్రిని దొంగల నుంచి కాపాడాలని అనిపించింది అతను తండ్రి ఉన్న చోటికి అతి వేగంగా తిరిగి వచ్చి రాజు మంత్రి ఒకచోట కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉండటం చూశాడు అజయుడు కూడా బంగారుపల్లెకు వెళ్ళి అక్కడ బందిపోటల బెడద ఏమీ లేదని తెలుసుకున్నాడు చూశారా మహారాజా విజయుడికే మీ పైన హెచ్చు ప్రేమ అతన్నే యువరాజును చేయండి అని అన్నాడు మంత్రి రాజుతో లేదు మంత్రి అజయుడికి నా మీద తక్కువ ప్రేమ లేదు పైగా హెచ్చు విశ్వాసం ఉన్నది దానికి తోడు వాడికి ప్రజల పట్ల ఆదరణ ఉన్నది వాడే రాజ్యార్హుడు అని అన్నాడు రాజు ఈ విధంగా రాజ్యార్హుడు కథ సమాప్తమైంది ఇటువంటి మంచి మంచి కథల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి